మిషన్ బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తుల్ని అమ్మి సొమ్ము చేసుకోవాలని ఈ టెండరింగ్ ద్వారా ఈ కరోనా సమయంలో ఆస్తులు అమ్మాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి వివాదాస్పద నిర్ణయం గురించి అందరికీ తెలిసిందే. ఈ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తూ గుంటూరు జిల్లాకి చెందినటువంటి తోట సురేష్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని హైకోర్టులో దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వీరితో పాటు ఒకరిద్దరు కాదు, ఏకంగా 9 మంది పిటిషన్లను వేశారు. ముఖ్యంగా విశాఖపట్నం, గుంటూరు లాంటి ప్రాంతాల్లో ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మి ఏదైతే ప్రభుత్వం చేపడుతున్నటువంటి స్కీముల కోసం వాటికి ఖర్చు చేయాలని, అమ్మిన డబ్బులతో స్కీములు చేయాలని ప్రభుత్వం భావించిందో వాటి మీద కేసేశారు. అయితే వీటిని హైకోర్టు ముందు ఛాలెంజ్ కూడా చేశారు. ఈ కోర్టుని దీనికి సంబంధించినటువంటి అంశాలని కోర్టు ఇప్పటికే డీల్ చేస్తుంది ఈ కేసుని. అలాగే గౌరవ జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ ఉమాదేవి ఈ కేసును విచారణ చేయడం జరిగింది. ఈ కేసును విచారణ చేసిన సమయంలో ప్రభుత్వం తరఫున జస్టిస్ రాకేష్ కుమార్ని తప్పించాలని ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఆ పిటిషన్ ఏది, నెంబర్ ఏది అనేది ఈ కేసు వేసినటువంటి పిటిషన్లకు నోటీసులు ఇచ్చారా అని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే దీనిపై స్పందించినటువంటి పిటిషన్ తరఫున న్యాయవాదులు ఎటువంటి నోటీసులు, సర్వేలు చేయలేదని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతోపాటు కొన్ని పిటిషన్లలో ప్రభుత్వం ఇప్పటికే హైకోర్టు ఆదేశించినప్పటికీ కౌంటర్స్ దాఖలు చేయలేదు. అయితే ఈ విధంగా జడ్జీలను తప్పించాలని పిటిషన్లు వేసి కేసు ముందుకు వెళ్లకుండా కేసుని అడ్డుకుంటున్నారని అన్నారు. కనీసం పిటిషనర్కి దీనికి సంబంధించి నోటీసులు కూడా ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు కాబట్టి ఇలాంటి చర్యలపై ధర్మాసనం సీరియస్గా స్పందించింది. జస్టిస్ రాకేష్ కుమార్ స్పందిస్తూ, నేను రిటైర్మెంట్ అవుతున్నానని తెలిసినా ఇలా పదే పదే ఈ కేసులో అడ్డుపడడం కరెక్ట్ కాదు, అవసరమైతే ఇలా పదే పదే కేసు విచారణ ముందుకు వెళ్ళనివ్వకుండా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నందుకు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద, అంటే కోర్టు ధిక్కరణ కింద కూడా మేము మూవ్ చేయడానికి వెనకడం అంటూ సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. దీంతోపాటు పిటిషన్ వేసి ఉంటే దాన్ని పరిశీలిస్తాం, అయితే పిటిషన్ రికార్డ్స్లో లేని సందర్భంలో రెండోది అవతల వైపు నోటీసులు ఇవ్వకుండా ఈ విధంగా చేయడం సరైన పద్ధతి కాదు, ఇది కోర్టు ప్రొసీడింగ్స్ని అడ్డుకోవడం అవుతుంది. ఏదైనా సరే సోమవారంలోపు అన్నీ సరిచూసుకోవాలని, లేని పక్షంలో దీనిపై సోమవారం తుది విచారణ చేపడతామని, ప్రభుత్వం దీనికి సిద్ధంగా లేకపోతే దీని మీద తదుపరి చర్యలు తీసుకోమని ఆదేశాలు ఇస్తామని ధర్మాసనం దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేసింది.